గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం టీడీపీ నాయకులు కార్యకర్తలు సమన్వయ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు. రిటైర్డ్ అడిషనల్ డీఎస్పీ కాళహస్తి సత్యనారాయణ ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేశారు. సమావేశంలో మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య, నర్రా బాలకృష్ణ, ముద్దన నాగరాజు కుమారి, రాఘవయ్య, డొక్కా లోకేష్, లాల్ వజీర్, చంచయ్య, విక్రయాల సుబ్బారావు పాల్గొన్నారు. పార్టీ గెలుపుకు అందరూ ఐక్యంగా పనిచేయాలని చెప్పారు. ఆయన ఇప్పటి వరకే 30 అభ్యర్థులు ముద్దాయి, ఇంకా 20 అభ్యర్థులు ఉన్నాయి. అన్ని హింస ప్రోత్సహిస్తున్నాడు. ఈ హింసకి తట్టుకొని మన ఏరియా అంతా కూడా ప్రశాంతంగా 90% పోలింగ్ చేసి ప్రతి ఒక్కరు కంగారు కట్టుకొని మన గొప్ప మాణిక ప్రసాద్ గారిని గల్లా జైల్లో గారిని గెలిపించవలసిందిగా ఎందరు విజ్ఞప్తి చేస్తూ ఇంకా హ్యాపీ సమాజం మాట్లాడుతూ ఏం డెవలప్మెంట్ లేదని చెప్తా ఆయనే చేశారు. పేపర్ చూసాను ఆయన కనీసం పెట్టుకోండి అంటే ఒకరు పేర్లు అన్నీ చెప్పమని అభిప్రాయం. నా దగ్గర మంత్రి అయినాక ఒకసారి రెండుసార్లు వచ్చాడు. నేను చెప్పాను ముందు ఎలక్షన్ అప్పుడు కూడా ఇంకా నాకు ఎప్పుడు జరగలేదంట అవన్నీ ఒకసారి చూపించాను. ఇంకోసారి వస్తే చెప్పాను వచ్చిన పరిపించమంట ఇంట్లో వెళ్తామంట కూర్చోబెట్టు మర్యాదగా మంచి మాట మాట్లాడు వాళ్ళు సరక రాదు మీ దగ్గరికి అక్కడి నుంచి నా దగ్గర రావటం అంది. సరే కొంత వ్యక్తిగతంగా నాకు ఒక 2 సంవత్సరాలు పాలన నాణ్యం కూడా సిస్టంలో ఈ రాజకీయ వ్యవస్థ నాయకత్వం కట్టుబెట్టి దూరం ఉండడం వాస్తవం. అలాగే మొన్న నరప్రసాద్ గారు డాక్టర్ గారు అందరూ ఈ ఎలక్షన్ గురించి వివరించినప్పుడు కొంచెం డైరెక్టర్ అవసరం ఈరోజు చంద్రబాబు గారు బయట రావడం పెదనందిపాడు గ్రామం మొత్తం మనం భారీ మెజార్టీ తెచ్చుకోవాలండి ఏరియా మొత్తం. అదేవిధంగా నాన్నగారు చాలా కష్టపడుతున్నారు మీకు తెలిసిందే. మేము అందరం తిరుగుతున్నాం, ప్రతి ఇల్లు తిరుగుదాం అనుకుంటున్నాం, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా మనకి మంచి రెస్పాన్స్ వస్తుంది. మనకి గెలుపు చాలా దగ్గరలోనే ఉంది. మనకి మనం 10 రోజులు చూడబోతున్నాం, ఇంకో 10 రోజులు అండి. మనం గట్టి కష్టపడితే మనకి ఫలితాలు వస్తాయి. అందరినీ కలుపుకొని వెళ్దాం. అలాగే మన గల్లా జయదేవ్ గారు ఉన్నారు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు మనం తెలుసుకుంటే వాళ్ళ గురించి కూడా చెప్పాలి, అందరికి తీసుకెళ్ళాలి. ఇద్దరు కలిసి ఉంటే ఈ పత్తిపాడు మండలం ఈ ఏరియా ఎంత డెవలప్మెంట్ చూస్తుందో మీకు త్వరలోనే చూడబోతున్నారు. ఇక్కడ వచ్చేసిన అందరికీ మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటుంది. అట్లాగే అసెంబ్లీ అభ్యర్థిగా సబ్కా నాయకురావు గారిని పెట్టడం జరిగింది. ఆయన కూడా క్రితం మినిస్ట్రీ చేశాడు, చాలా మంచి వ్యక్తి ఆయన కూడా. వీరిద్దరూ చాలా మంచి వ్యక్తులు మనం రావడం జరిగింది. కాబట్టి కార్యకర్తలు అందరూ చిన్న చిన్న పొరపాట్లు ఉంది అవన్నీ దర్దుకొని అత్తయ్య గారి ఆధ్వర్యంలో అందరూ పనిచేయాలని కోరుతున్నాను. సో మన పార్టీకి ఇవ్వాలంటే ఈ 10 రోజులు చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు చాలా మంది చెప్పారు ఎలా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్, మన తెలుగుదేశం రాకపోతే నేను ఊహించుకోవటానికి కూడా భయంగా ఉంది వాస్తవంగా. సో ఈరోజు ముఖ్యంగా ఒక ప్రోగ్రామ్ పెట్టారండి పెదనందిపాడులో, ఆడవాళ్ళందరూ మహి భజన సమాజాలన్నీ కలిపి చంద్రబాబు నాయుడు గారి గెలుపుకు 108 సార్లు. ఇలాంటి నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకులు ఇవాళ మనకి మైక్రోస్కోప్ చూసినా కూడా దొరికేటువంటి పరిస్థితి లేదు. కానీ ఆయన శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.